నమస్తే, నేను హర్షిత. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నామినేషన్ల పర్వం, తొలి రోజు నామినేషన్లు దాఖలు చేసిన కీలక నేతలు. ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా, వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామన్న ధర్మాసనం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ కీలకం, రెండోసారి గెలిచాక జగన్ విశాఖలోనే ప్రమాణం చేస్తారన్న బొత్స సత్యనారాయణ. బీజేపీ లేకపోతే నేను లేను, పని చేశానని భావిస్తేనే తనకు ఓటు వేయండిన్న కిషన్ రెడ్డి. నేను నికాస్ అయిన ఉద్యమకారుణ్ణి, ప్రజల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానన్న జగదీష్ రెడ్డి. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ కు నీరాజనాలు పలుకుతున్నారు. 17వ రోజు తేతలి నుంచి జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. తణుకు, జొన్నాడ, కడియపులంక, వేమగిరి, తాడితోట జంక్షన్, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వరకు 17వ రోజు యాత్ర కొనసాగింది. రాత్రి ఎస్టీ రాజపురంలో జగన్ బస్సు చేశారు. లేకపోతే తాను లేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు తనపై ఒక్క అవినీతి మచ్చలేదని అన్నారు. ఎప్పుడూ కూడా తాను ఎవరిపై పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని తెలిపారు. తనపై కొందరు చెప్పలేని భాషలో విమర్శలు చేశారని, అలాంటి వారికి ప్రజలు గతంలో బుద్ధి చెప్పారని అన్నారు. తాను పనిచేశాను అని భావిస్తేనే తనకు ఓటు వేయాలని కోరారు. గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్లు కేటాయించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణకు నేను గత సంవత్సరము 3.5 గంటల పాటు నేను ఇదే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పుడే భయపడి అంత సెట్టివాన్ని తొందర చేస్తాను. 3.5 గంటల పాటు నివేదిక ఇచ్చాను. ఏమేమి చేశాను, చాలా డీటెయిల్గా డాక్యుమెంట్స్తో సహా, ఆ ప్రభుత్వ ఆర్డర్స్తో సహా, కరస్పాండెంట్స్తో సహా అన్ని రకాలుగా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరూ మీడియాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అప్పుడు అన్ని విషయాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చేస్తా ఉన్నాను. 9 ఇయర్స్లో ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అందులో అనేక రకాలుగా, మరి అందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నుల వాటా ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు పన్నుల వాటాలో 2.3 ల్యాక్ క్రోర్స్ పన్నుల వాటా రూపంలో వచ్చి, అదే కాకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే, ఈరోజు డెవలప్మెంటల్ యాక్టివిటీ అంటే చాలా రకాలుగా, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర అనేక రకాలుగా యాక్టివిటీస్ ఉంటుంది, మన్రేగా కావచ్చు, ఇవన్నీ కలిపితే సుమారు 6.2 ల్యాక్ క్రోర్స్. ఇంకొకటి, అనేక రకాల రుణాలు ఇస్తాం. రుణాలు ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సబ్సిడీల రూపంలో 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది. ఇది కాకుండా కనీస మద్దతు ధర, ఇతరత్ర అగ్రికల్చర్ సెక్టర్ దాని మీద 1.9 ల్యాక్ క్రోర్స్, ఆ రకంగా టోటల్గా మనము తెలంగాణకు 10 ల్యాక్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక అందులో కొంత డివైడ్ చేసి చూసినట్లయితే, జాతీయ రహదారుల మీదని లాస్ట్ 9 ఇయర్స్ అంటే 67 ఇయర్స్ మోడీ గారు కాకముందు తెలంగాణ జాతీయ రహదారులకు సంబంధించి 2,500 కిలోమీటర్లు ఉండేది. ఈ యొక్క 9 ఇయర్స్లోనే అంటే 9 ఇయర్స్లోనే మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొత్తగా 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా గతంలో వేసినటువంటి జాతీయ రహదారులకు, ఇప్పుడు వేస్తున్నటువంటి జాతీయ రహదారులకు చాలా
క్వాలిటీతో కూడినటువంటి పటిష్టమైనటువంటి రోడ్లు వేయడము, పాత రోడ్లు గతంలో వేసినటువంటి రోడ్లు అన్నీ కూడా రిపేరింగ్ చేయడము, రీకార్పెట్ చేయడము, పునర్నిర్మాణం చేయడం జరిగింది. అది జాతీయ రహదారులకు సంబంధించి అది ఆల్మోస్ట్ 1,08,000 కోట్ల రూపాయలు మరి దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు 2,500 పూర్తి చేసి డెడికేట్ చేశాం తెలంగాణను. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 33 జిల్లాలలో చాలా వేగవంతంగా 32 జిల్లాలకు 32 డిస్ట్రిక్ట్స్ నెట్వర్క్స్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఒక జిల్లా పెద్దపల్లి ఉంది, దాన్ని కూడా తొందరగా పూర్తి చేస్తాం. జాతీయ రహదారులతోటి ఎంబడిబెడ్డి అనుసంధానం చేయించుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2,269 కిలోమీటర్ల జాతీయ రహదారుల రోడ్డు కన్స్ట్రక్షన్ ఆన్లో ఉంది. దాన్ని కూడా ఆల్మోస్ట్ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది. ఇది కాకుండా ఒక రీజనల్ రింగ్ రోడ్ మన తెలంగాణ చుట్టూ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అది మన తెలంగాణ డెవలప్మెంట్లో ఒక గేమ్ చేంజర్గా, దేశంలో ఎక్కడ కూడా రీజనల్ ఉండలేదు. ప్రతిపాదన తీసుకొని ప్రధానమంత్రి గారికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు 4-5 సార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారిని కూర్చున్న తర్వాత యాక్సెప్ట్ చేశాను. చెప్పాడు ఇది బాగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన నగరాలకు రీజనల్ రోడ్డు ఏర్పాటు చేసుకుంటాం, పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు హైదరాబాదులో అద్భుతంగా చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు మాట అన్నారు. దానికి ఆల్మోస్ట్ 26,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది 100% కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దాంట్లో కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా 50% కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము. అది కూడా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం 50% ల్యాండ్ అక్విజిషన్ కోసం, రాష్ట్ర ప్రభుత్వం 50% ఖర్చు పెట్టి 26,000 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్ వచ్చినట్లయితే మనకు అనేక రకాల మిడిల్ క్లాస్కు, లోవర్ మిడిల్ క్లాస్కు, వర్కింగ్ క్లాస్కు టౌన్షిప్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు ఆర్ఓ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తున్నారు. తొలి రోజు పలు పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీతో ఆర్ఓ కార్యాలయాలకు వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరఫున మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు నామినేషన్లు వేశారు. ప్రభుత్వానికి రాష్ట్రం రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే కాపర్ డ్యాం కట్టడం లేదని విమర్శించారు. ఇంత నీచమైన రాజకీయాలు లోక్సభ ఎన్నికల్లో లాభం కోసమేనా అని నిలదీశారు. వెంటనే మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చాక కాపర్ డ్యాం కట్టేందుకు ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పిన హామీ ఏమైందని సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఆ హామీని మర్చిపోయారని మండిపడ్డారు. మడకశిరకు ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామని చెప్పి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మడకశిరలో మాట్లాడుతూ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు
సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవులు అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ బట్టీలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను జూలై 24 వాయిదా వేసింది. ఈ కేసులో చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2 వారాల సమయం కోరింది. 2 వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్న క్రమంలో సెలవులు అనంతరం విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోర్టును కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం ఎంతో కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నారు. మాట తప్పని వ్యక్తి సీఎం జగన్ అని, ఇచ్చిన మాటను ఎంత కష్టమైనా నిలబెట్టుకుంటారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచాక విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మాట తప్పని మనిషిని ఇక్కడ కూర్చున్న పత్రికా సోదరికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు. అది ఇచ్చుకోవడానికి వచ్చేది సాధ్యం చేయడానికి అంతటిగా అయినా సరే ఆయన కుడిగడతాడు, ఎన్ని కష్టాన్ని ఆయన చెప్పని ఎదుర్కొంటాడు. కానీ అది నిర్వర్తించాలి, ఆ ఇచ్చిన మాట జరగాలి అనేది ఆయన తలకు నైజం అని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆ నేపథ్యంలోనే గతసారి విశాఖపట్నం ఇచ్చిన విశాఖ దాని మీద ఒక ఇంట్రాక్షన్ పెట్టినప్పుడు ఓ మాట చెప్పారు. దేవుడే వల్ల రాష్ట్ర ప్రజల సహకారంతో వాళ్ళు అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వస్తే వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను. ఇది నా మాట. దీన్ని ఫిజుకొట్టి క్యాపిటల్గా తీర్చిదిద్దడం మీద కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి హబ్బుగా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పాను. సరే, మీడియా లోపల కొన్ని మీడియా ఛానల్స్ పత్రికా యాజమాన్యాలు ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని దాని మీద ఆమాకులు సేవకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు ప్రజలు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోండి. దాని మీద కానీ విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణస్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం, ఆ నేపథ్యంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఇది వీటికన్నిటికీ ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామం నెలకొడుతుంది. డిస్టిక్ ఆఫ్ విశాఖపట్నంగా ఇది రాబోతుంది. ఒకటే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వారి సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ అందరూ కూడా వీటికన్నిటికీ కూడా తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో ఆయన చెప్పిన మాటకి, ఆయన ఇచ్చిన దానికి ఇవన్నీ కూడా సహజంగా అర్థం పడితే వాటికి తోడ్పడతాయని నేనైతే బలంగా నమ్ముతున్నాను.
తాను నికాస్ అయిన ఉద్యమకారుణ్ణని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు బ్రోకర్లనే పేరు ఉందని అన్నారు. తనను విమర్శించే అర్హత వారికి లేదని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సాగర్ నీళ్లను ఆంధ్రాకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్ ఇచ్చిన భిక్షతో బతికినోళ్లు కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నల్గొండలో నాకు ఇప్పుడు హైవే మీద కాస్త ఒక చేసి 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి అడిపోయిన జైలు. కార్యకర్తల తరఫున నేనే పోయిన జైలు. అడుగు తెలంగాణ ద్రోహి లగడపడినట్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కారు మీద కిచ్చి ఖాళీ రగొట్టి చేస్తే మా కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఆ కేసు నేను వేసుకొని జైలు. నాకు అలవాటు. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు చేయగలుగుతారు. వ్యాపార సంస్థల నుంచి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయని చెప్పేసి అని ఓడర్లు వేసుకొని తిరుగుతున్నారో, ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసి పోయింది మీ సంఘం చెప్తాను అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను పోవాల్సింది. ఇక ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు, నవ్వుకుంటారు జనం. నేను సిబిఐలు అడుగుతలే, లేకపోతే సిఐడిలు అడుగుతలే, నేను సిటింగ్ జడ్జి అడుగుతలే. సింపుల్గా నేను నల్గొండ రిపోర్టర్ మిత్రులనే అడుగుతున్నా, మీడియా మిత్రులు, వీడియో కెమెరాల మిత్రులనే అడుగుతున్నా. వెళ్ళండి ఒకసారి మా ఊరికి వెళ్ళండి, నా మూలాలు తీసుకోండి. నేనేమున్నా గతంలో మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల గురికి ఎట్టి త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ. వీళ్ళింటికి వెళ్ళాను, వీళ్ళూరు కూడా వెళ్ళాను, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలాలు కూడా తీయాలి. వీళ్ళ ఆగర్భ శ్రీమంతులట పుట్టడమే, బంగారం పుట్టిందట పుట్టడం, ఇప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టిందట. సిగ్గుండాలి మాట్లాడడానికి మీ బతుకులు ఏందో ఎవడి తెలియదురా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ. రాజకీయాలు నమ్మి జిల్లా నల్గొండ జిల్లా నమ్మి నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరసిస్ బాధిన బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలుగలు వీల్చి సంపాదించిన విధవలు మీరు. మీరు మాట్లాడతారా నా గురించి? పా, నేను అడుగుతున్నా మిమ్మల్ని మిత్రులారా, వెళ్ళండి, వెళ్ళి తీసుకొని రండి. నేనక్కర్లేదు, వాళ్ళక్కర్లేదు, ఊళ్ళో పోయి తీసుకోండి. ఎవడి చరిత్ర ఏందో, ఎవడికి ఏముండనో, పుట్టినాడు ఎవడేముండనో, ఇయ్యాలేముండనో నేను ఎప్పుడు మాట్లాడలే. నాకు ఆస్తుల మీద, వ్యక్తిగత ఆస్తుల మీద నాకైనా కూడా ఇష్టం లేదు. పైసల గురించి వెళ్ళి మాట్లాడి ఆలోచన నాకు లేదు. జూబ్లీహిల్స్లా క్లబ్బులల్లా పోజులు కొట్టేది మీరు. కోటి 1,00,000 రూపాయలు అద్దాలు పెట్టుకొని, 1,00,000 రూపాయల వాసులు పెట్టుకొని పోజులు కొట్టి తిరిగేది మీరు. నేను ప్రజలు ఉంటాను నిత్యం. చెడి బతికిన ఎదవులు మీరు. అందుకని మీకు 80 రూపాయలు ఎక్కువైంది మాట్లాడుతున్నారు ఊకి నా గురించి. నేను ఓపిక పడతా ఉన్నా. తీసి బయట పెడితే తిరగలేరు మీ ముఖాల కూరలో. మీరు నా గురించి మాట్లాడతారా? వస్తుందా, దమ్ముందా, రండి. చలో పోదాం, మీరిద్దరు రండి, కలిసిపోదాం. మా ఊరికి పోదాం, మీ ఊరు పోదాం, ఇదే రిపోర్టర్లు అందరినీ పెట్టుకొని పోదాం, ఇదే వీడియో కెమెరాలు తీసుకొని పోదాం. మీ బతుకులేందో నా బతుకేందో తెలుస్తుంది. నేను మీకు నిజంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు ఈ విధవలు, ఒకసారి మీరు పోయి స్వయంగా తీసుకొని రండి. మా ఊళ్ళలో ఇవ్వండి, మా ఆబ్సెన్సీలో ఇవ్వండి, తీసుకొని రండి. రెవెన్యూ రికార్డులు కూడా తీయండి. ఈ విధవలకు ఉన్న భూములు ఏంతో, వీళ్ళకున్న ఆస్తులు ఏంతో, వీళ్ళు పుట్టినాడు వీళ్ళు ఏందో, వీళ్ళ బతికేందో, నేనేందో నాకు ఇప్పుడు కూడా పర్సనలైజ్ చేసుకోవాలని మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టి చేసుకోలేను. నిన్న నా జీవితం అవసరం లేదు అటువంటి అన్న భావంతో ఉన్నాను నేను 25 ఏళ్ళుగా. అయినా పదే పదే గోబెల్స్ సిగ్గుపడతాడు మిమ్మల్ని చూసి, గోబెల్స్ సిగ్గుపడతాడు. అరే, ఇటువంటి వాటిని కూడా నిజాలుగా ప్రజలను ఒప్పివచ్చా? ఇక్కడ అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో గోబెల్స్. అందుకే మనం గోబెల్స్ ప్రచారం అంటాం. కానీ వీళ్ళు గోబెల్సే బాధపడేటట్టు గోబెల్స్ రికార్డును బద్దలు కొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు.
ఎవరిని తిడుతున్నారో వానికి అలముకెట్టారు మీరు. నేను ఉద్యమకారుణ్ణి, నాకు రాజీ ఉండదు, తల ఉంచేది ఉండదు, తల తెగినా సరే. మీలాగా ఏ పూట కా పూట మీడియా ముందట ఒకటి మాట్లాడి మీడియా పెట్టగిన వల్ల వాని ఫోన్ చేసి వాని పత్ర ఆడుకొని సిగ్గుండాల మాట్లాడారు తెలుసు. నా గురించి మాట్లాడారు, టీసీఆర్ గురించి మాట్లాడతారు. మీ ముఖాలకి మీ బతుకులు ఏందో మీరేందో, ఇక్కడ వచ్చిన పదవులు ఎట్లా ముక్కున్నారో ఎట్లా సంపాదించారో దాంతో అందరికీ తెలుసు. కొద్ది రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణంగా కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న 3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడతాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నెల్లూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు కొప్పుల రాజు. ఆయన ఎంపీ రేసులో ఉన్నారని తెలిసి నెల్లూరు ప్రజలు హర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి మద్దతు తెలియజేస్తున్నారు. తాము ఓట్లు వేసి గెలిపించి తమ ప్రతినిధిగా పార్లమెంటుకు పంపుతామని హామీ ఇస్తున్నారు. మరి ప్రస్తుతం నెల్లూరులో గాలి ఏ పార్టీ వైపు వీస్తుంది? కొప్పుల రాజుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. ప్రజలు మెచ్చిన నాయకుడు కొప్పుల రాజు. ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని తెలిసి నెల్లూరు ప్రజలు హర్షిస్తున్నారు. కొప్పుల రాజుకు బ్రహ్మరథం పడుతున్నారు. స్వతహాగా అభిమానులు ఆయన ఇంటికి వెళ్లి మద్దతు తెలియజేస్తున్నారు. తాము ఓట్లు వేసి గెలిపించి తమ ప్రతినిధిగా పార్లమెంటుకు పంపుతామని హామీ ఇస్తున్నారు. వృత్తిరీత్యా ఐఏఎస్ ఆఫీసర్ అయిన కొప్పుల రాజు 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టీంలో కీలకంగా మారారు. అప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా మద్దతు కూడగట్టుకున్నారు. ప్రజల నాయకుడిగా, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే నేతగా కొప్పుల రాజు పేరు గడించారు. నెల్లూరు ప్రజలకు నిత్యం అండగా ఉంటూ వారి కన్నీళ్లు తుడుస్తున్న కొప్పుల రాజు ప్రజలకు మరింత సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనలోని సేవాగుణం, ప్రజలకు మంచి చెయ్యాలి అనే తపన, నెల్లూరులో ఆయనకున్న బలం బలగం చూసి కాంగ్రెస్ ఆయన్ను ఎంపీగా బరిలోకి దించాలి అని నిర్ణయించింది. నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు పేరును ప్రకటించింది. అప్పటి నుంచి కొప్పుల రాజు ప్రచారంలో స్పీడు పెంచేశారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే ఓసారి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసిన కొప్పుల రాజు అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపిస్తాను అని భరోసా కల్పించారు. అంతేకాకుండా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. నెల్లూరులో కొప్పుల రాజు చేస్తున్న ప్రచారం, ఆయనకు పెరుగుతున్న ప్రజా మద్దతు చూసి ప్రత్యర్థుల్లో వణుకు పుడుతోంది. కొప్పుల రాజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రత్యర్థుల పునాదులు కుదేలవుతున్నాయి. ఆయన ముందు ప్రత్యర్థులు నిలవలేకపోతున్నారు. కొప్పుల రాజును ఢీ కొట్టడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరులో ఎటు చూసినా గాలి కాంగ్రెస్ వైపే వీస్తోంది. ఆ పార్టీ ఊపు చూస్తోంటే ఈసారి నెల్లూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఓ అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీ అరెస్టుకు మునీరే కారణమని ఆరోపించారు. తన భార్యకు ఏదైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తాను బతికి ఉన్నంత వరకు ఆసిమ్ మునీర్ ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. ఆయన తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ అక్రమ నిర్ణయాలను బహిర్గతం చేస్తానని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు సాధించడంలో భాగస్వామ్యమైన ఢిల్లీ వికెట్ కీపర్ గా రికార్డుకెక్కాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ బ్యాటర్లలో నలుగురిని అవుట్ చేయడంలో పంత్ సహకరించాడు. రెండు క్యాచ్లు, రెండు స్టంప్ అవుట్లు అందుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ పై 2009లో దినేష్ కార్తిక్ సాధించిన రికార్డు సమ్మైంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ 89 స్కోర్ చేసి పేలవమైన రికార్డు నెలకొల్పింది. అంతకంటే ముందు ఢిల్లీపై చేసిన 125 స్కోర్ అత్యల్ప ఉండేది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ మ్యాంగో న్యూస్.